గత వారం నుంచి మీరు చూసారంటే భారతదేశంలో అది పర్టికులర్గా హిమాలయాలకు చెందిన రాష్ట్రాలు అలాగే యూపీ ఢిల్లీ ఇక్కడంతా కూడా ఈ చైనాకు చెందిన యాప్స్ను బాయ్కాట్ చేయండి అని చెప్పి పిలుపునిస్తున్నారు అంటే అన్ఇన్స్టాల్ చేయండి అని అందరూ కూడా చెప్తున్నారు అంటే ఇప్పుడు మనం చూసాం అనుకోండి దగ్గర దగ్గర నలభై ఐదు యాప్స్ చైనా నుంచి మనకు వస్తున్నాయి అవి మన ఫోన్లలో ఉంటాయి మన ఉదాహరణకు చెప్పాలంటే టిక్ టాక్ సో ఇది ఒక చైనా యాప్ అలాగే హలో అని ఉంది యూసీ బ్రౌజర్ అని ఉంది ఇంకా పబ్జీ ఇది అంటే దీని గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది ఎందుకంటే ఈ పబ్జీ గేమ్ ఆడుతున్నప్పుడు తల్లిదండ్రులు కానీ వెళ్ళి ఆ పిల్లల్ని ఈ ఆట చాలు ఆపు అంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను బెదిరించే పిల్లల్ని మనం చూస్తున్నాం కొంతమంది అయితే ఏకంగా ఆత్మహత్యలు చేసుకుని కూడా చనిపోయారు అంటే పబ్జీ గేమ్ అనేది భారతదేశంలో అంత పాపులర్గా ఉంది మరి ఇప్పుడు ఒక్కసారిగా ఈ చైనా యాప్లు అన్నిటినీ కూడా అన్ఇన్స్టాల్ చేయండి భారతీయులారా ఇది మనకు వద్దు దీనివల్ల మనకి ప్రమాదం అని చెప్పి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ చైనా యాప్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మరి ఎందుకు ఇలా చేస్తున్నారు అసలు ఇందులో ఈ చైనా యాప్లు ఉండడం వల్ల మనకు ఉండే ప్రయోజనం ఏంటి అలాగే మనకు ఉండే నష్టం ఏంటి అని ఒక్కసారి మనం ఆలోచించామనుకోండి చాలా విషయాలు బయటపడుతున్నాయి అంటే నేను ఇప్పుడు ఈ వీడియో చెప్తున్న సమయంలోనే మీరు చూసారు అనుకోండి మీకు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారు ఇది భారతదేశం చైనాకు బార్డర్లో లో ఉంటున్న ఒక ప్రదేశం ఇక్కడ చైనా ఏకంగా ఐదు వేల మందికి పైగా తన సైన్యాన్ని అక్కడ మోహరించి ఉంది మరి భారతదేశం ఏం చేస్తుంది అని చూస్తే ఆ చుట్టుపక్కల ఉండే ఆ ప్రాంతాల్లో అంతా కూడా దీనికి దీటుగా దగ్గర దగ్గర పదివేల మంది సైన్యాన్ని వీళ్ళు కూడా మోహరించి ఉంచారు అంటే ఇది ఒక పెద్ద యుద్ధ వాతావరణం రాబోతుంది అనేలాగా అక్కడ పరిస్థితి ఉంది మరి దానికి చైనా యాప్ని బాయ్కాట్ చేయండి అనడంలో లింక్ అంటే ఆ కనెక్షన్ ఏమిటి అనేది మనం ఆలోచించాలి అంటే ఇప్పుడు మనకి చైనాతో ఉన్న ఈ గొడవలు ఏమిటి చైనీస్ యాప్ ఏమిటి అని తెలుసుకోవాలంటే ముందుగా మనము త్రీ ఈడియట్స్ అనే ఒక చిత్రం గురించి మాట్లాడాలి ఈ చిత్రాన్ని చాలామంది చూసే ఉంటారు ఈ చిత్రానికిను ఇప్పుడు ఉంటున్న ఈ గొడవలకిను చాలా పెద్ద కనెక్షన్ ఉంది ఈ త్రీ ఈడియట్స్ చిత్రాన్ని మీరు గమనించారనుకోండి అందులో ఖాన్ పాత్ర పేరు రాంచో దాస్ శ్యామ్ దాస్ ఛాన్ చాట్ అని ఈ పేరు మీద ఆయన ఆ పాత్ర పోషించారు తర్వాత ఏమవుతుందంటే క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ముగ్గురు స్నేహితులు ఆమీర్ ఖాన్ని వెతుక్కుంటూ అంటే ఈ ర్యాంచో అనబడే పాత్రను వెతుక్కుంటూ వీళ్ళు లడక్ అనే ప్రదేశానికి వస్తారు అక్కడ ఒక అద్భుతమైన నీలి రంగు కొలను ఒకటి కనిపిస్తుంది అక్కడ వీళ్ళు అమీర్ ఖాన్ని కలుస్తారు కలుస్తున్నప్పుడు అతని పేరు ఏంటి అంటే పున్సుక్ వ్యాంగుడో అని పేరు ఇతను ఎవరు ఈ పున్సుక్ వ్యాంగుడు అంటే లడక్ లో ఒక గొప్ప సైంటిస్ట్ ఒక గొప్ప ఇన్వేటర్ ఒక సోషల్ యాక్టివిస్ట్ ఈ పున్సుక్ వాంగ్డోని కలవడానికి స్నేహితులు అక్కడికి వచ్చి ఆమీర్ ఖాన్ చూసి వాళ్ళు ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు ఇతన ఇంత గొప్ప ఇన్వెంటర్ అని చెప్పేసి వాళ్ళు ఆలోచనలో పడతారు ఇక్కడ ఏంటంటే ఈ పుంచుక్ బ్యాంగ్డోని ఏ పాత్ర అయితే ఉందో అది నిజమైన ఒక పాత్ర ఈ పాత్ర ఎవరు అంటే సోనం వ్యాంగ్ చుకన్ ఈయన లడక్కు చెందిన ఒక ఇన్వెంటర్ ఒక సైంటిస్ట్ సో ఈయన పాత్ర యొక్క ప్రభావంతోనే వీళ్ళు త్రీ ఇడియట్స్లో ఆమీర్ ఖాన్ యొక్క ర్యాంచో అనే పాత్రను వీళ్ళు సృష్టించారు అంటే విధు వినోద్ చోప్రా ఆ చిత్ర నిర్మాత ఈ పాత్ర గురించి తెలుసుకొని ఇతను ఒక గొప్ప మేధావి ఒక గొప్ప ఇన్వెంటర్ తెలుసుకొని ఆ మేధావి యొక్క స్ఫూర్తితోనే ఆ ర్యాంచ్ అనే పాత్రను సృష్టించారు ఇప్పుడు ఈ సోనం వ్యాంగ్చుక్ గురించి మనము చాలా చాలా విషయాలు తెలుసుకుంటే ప్రతి ఒక్క భారతీయుడు యువకుడు ఇతని గురించి తెలుసుకోవడం అనేది చాలా చాలా అవసరం దానికి ఇప్పుడు చైనాతో మనకున్న ఈ గొడవలకి చాలా పెద్ద కనెక్షనే ఉంది ఈ సోనం వ్యాంగ్చుక్ అనే ఆయన లడఖ్లోనే పుట్టారు ఈయన తొమ్మిదేళ్ల వరకు లడక్లోనే ఉన్నారు కానీ ఆయన చదువుకోలేకపోయారు ఎందుకు అంటే లడఖ్లో ఒక స్కూల్ కూడా లేదు వాళ్ళ తల్లిగారు బాగా చదువుకోవడం వల్ల ఆవిడ తొమ్మిదేళ్ల వరకు తనకి అన్ని పాఠాలు అవి నేర్పించారు కానీ ఇలా కాదు అని చెప్పి ఈ సోనం బ్యాంక్ చుక్కుని వీళ్ళు శ్రీనగర్లో ఒక స్కూల్లో చేర్పించారు కానీ లడక్ నుంచి వచ్చిన పిల్లాడు కాబట్టి అతని వేషధరణ అతను మాట్లాడే తీరు అంతా కూడా అక్కడ వాళ్ళు అతన్ని చూసి హేడన చేయడం మొదలుపెట్టారు సో దీంతో బాగా హర్ట్ అయిన అతను పంతొమ్మిది వందల ఏం చేశాడు ఢిల్లీ వెళ్ళిపోయాడు ఢిల్లీలోనే అతను బీటెక్ దాకా చదువుకున్నాడు మెకానికల్ ఇంజనీరింగ్లో రెండు వేల పదకొండులో అయితే ఇతను ఏకంగా ఫ్రాన్స్ వెళ్ళి అక్కడ ఆర్కిటెక్చర్ చదువుకున్నాడు కానీ ఒకరోజు ఏమైందంటే నేను ఫ్రాన్స్లో ఉండడం ఏంటి నేను లడఖ్లో కదా ఉండాలి నా నేను పుట్టిన ఊరు అది కదా దాన్ని నేను డెవలప్ చేయాలనుకుని నేరుగా ఇండియా వచ్చి మళ్ళీ లడఖ్ వచ్చాడు ఇక్కడ ఇతను ఒక గొప్ప స్కూల్ని ప్రారంభించాడు మీరు చూసారనుకోండి త్రీ ఇడియట్స్ చిత్రంలో ఈ స్కూల్ని కూడా వాళ్ళు చూపిస్తారు దాని తరువాత ఇతను సాధించిన గొప్ప ఘనత ఏంటంటే ఐసు స్థూపాలు అంటే ఆర్టిఫిషియల్ గ్లేషియర్స్ అని అంటారు అంటే ఎప్పుడైతే లడఖలో ఈ మంచు అనేది కురుస్తుందో ఆ మంచును అంతా కూడా ఇతను ఒక గ్లేజియర్గా తయారు చేశాడు గ్లేషియర్ అంటే మీకు తెలుసు ఉంటుంది మంచు గుట్టలు గుట్టలు గుట్టలుగా తయారు చేసి దాన్ని ఆయన ఒక దగ్గర సేఫ్గా ఉంచడం మొదలుపెట్టాడు ఇది ఎందుకు అంటే తరువాత ఎండాకాలం వచ్చినప్పుడు వర్షాలు అక్కడ లడక్లో కురవవు కాబట్టి రైతులు వ్యవసాయం చేసేటప్పుడు ఈ ఆర్టిఫిషియల్ గ్లేషియర్లో నీటినే వాళ్ళు వాడుకునే విధంగా ఒక గొప్ప ఏర్పాటు చేశాడు ఈ ఐస్ స్థూపాలు ఏదైతే ఆయన తయారు చేశాడో ఇక్కడ నుంచి అతని పేరు ప్రపంచ స్థాయిలో మారుమోగడం అనేది జరిగింది పెద్ద పెద్ద సైంటిస్టులు ఇన్వెంటర్లు వీళ్ళందరూ కూడా లడక్ వచ్చి ఇతన్ని కలవడము అతని యొక్క ఆ మేధా శక్తిని వాళ్ళు చాలా పొగడము ఎన్నో అవార్డులు ఇవ్వడం చేశారు ఇప్పుడు ఇష్యూ అంతా కూడా ఈ సోనం బ్యాంక్ చేసిన ఒక పని వల్లే మనం ఇవాళ ఈ చైనీస్ యాప్స్ అంతా కూడా మనం బాయ్కాట్ చేయాలి అన్ఇన్స్టాల్ చేయాలి మన ఫోన్లలో నుంచి ప్ర భారతీయులందరూ కూడా ఒక నినాదాన్ని లేపుతున్నారు ఈ మధ్య కాలంలో ఒకరోజు ఈ సోనం వ్యాంచుక్ ఏం చేశాడంటే ఆ లడాఖ్లో ఒక ఎత్తైన ప్రదేశానికి వెళ్ళాడు అంటే ఒక కొండ ఎక్కి అక్కడికి వెళ్ళాడు వెళ్ళి అతను ఏం చెప్తాడు అంటే ఇప్పుడు మీరు నా వెనక చూస్తున్నారు కదా ఒకవైపు భారత సైన్యము అటువైపు చైనా సైన్యము సో వీళ్ళిద్దరూ ఏంటంటే రాళ్ళు విసురుకుంటున్నారు ఒకళ్ళు ఒకళ్ళ మీద గొడవ పడుతున్నారు నా తలపై నుంచి యుద్ధ విమానాలని వెళుతున్నాయి లడఖ్లో ఇలాంటి ఒక యుద్ధ వాతావరణం నాకు నచ్చలేదు ఇది మనకు అవసరమే లేదు కానీ దీనికంతా కూడా కారణం ఎవరు అంటే ఆ చైనా సో ఆ చైనాకి మనం బుద్ధి చెప్పాలంటే ముందు వాళ్ళ పాకెట్లలో చిల్లు పడేలాగా మనం చేయాలి అంటే ఏంటి వాళ్ళని ఆర్థికంగా మనము దెబ్బ కొట్టాలి అలా చెయ్యాలంటే నేను తీసుకుంటున్న మొట్టమొదటి స్టెప్పు ఏమిటి అంటే ఈ చైనా యాప్లన్నిటినీ కూడా నేను నా ఫోన్లో నుంచి అన్ఇన్స్టాల్ చేసేస్తున్నాను అని చెప్పి చెప్పాడు ఇక ఒక్క సంవత్సరం టైం ఇస్తే చైనాకు సంబంధించిన అన్ని ప్రోడక్ట్స్ వాళ్ళ వస్తువులు ఏవైతే ఉంటాయో వాళ్ళ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అన్నింటిని కూడా నేను నిలిపివేస్తాను అంటే చైనా దేశం నుంచి ఏ ఒక వస్తువు వచ్చినా కూడా దాన్ని నేను కొనను నేను వాడను ఇది నేను తీసుకుంటున్న మొట్టమొదటి చర్య అని చెప్పి ఆయన ఒక వీడియో చేసి దీన్ని ఆయన సోషల్ మీడియాలో పెట్టాడు ఇది ఒక పెద్ద వైరల్గా అయిపోయింది ఇప్పుడు పెద్ద పెద్ద సినిమా స్టార్లు మిలింద్ సోమన్ హర్షద్ వార్సి వీళ్ళందరూ చూసి అవును గురు నువ్వు చెప్పేది చాలా కరెక్ట్ నువ్వు సరైన పని చేసావు నువ్వు అన్ఇన్స్టాల్ చేసే మేము కూడా నీ వెంటే ఉన్నాం మేము కూడా మా ఫోన్లలో ఉండే చైనీస్ యాప్స్ అన్నిటినీ కూడా అన్ఇన్స్టాల్ చేస్తాము ఈ చైనా ప్రోడక్ట్స్ ని చేస్తాము అని చెప్పి వాళ్ళు కూడా సోషల్ మీడియాలో చెప్పడం మొదలు పెట్టారు ఇలాగ సెలబ్రిటీలు అందరూ కూడా ఈ చైనీస్ యాప్ ఆపండి అని చెప్పడంతో ఇవాళ భారతీయులు ఎంతో మంది ఈ పనిలో ఉన్నారు అంటే చూసుకోండి దగ్గర దగ్గర నలభై ఐదు చైనీస్ యాప్స్ ఇందులో టిక్ కూడా ఉంది టిక్ టాక్ లేకుండా ఇవాళ ఒక భారతీయుడు తన జీవితాన్ని ఊహించుకోగలడా అంటే పెద్ద ప్రశ్న అలాగే పబ్జీ ఈ పబ్జి కూడా ఇందులో ఉంది కానీ వీళ్ళు ఏం చేశారు తమ ఫోన్లలో నుంచి ఈ చైనీస్ యాప్స్ అన్నింటినీ కూడా తీసేశారు తీసేసి భారతీయులారా మీరు అందరూ కూడా ఇదే పని చేయండి ఇది చేయడం వల్ల ఏమవుతుంది అంటే చైనాకు ఆర్థికంగా అంటే ఈ యాప్స్ని మనం ఎవరు వాడము కాబట్టి అంటే వాళ్ళ యాప్స్ను వాడుతూ మళ్ళీ ఇప్పుడు వాళ్ళతోనే గొడవపడడం కరెక్ట్ అయిన విషయం కాదు కాబట్టి ఈ యాప్లను ఆపేస్తే అప్పుడు చైనా ఆర్థికంగా బలహీనపడుతుంది భారతము మా చైనాకు సంబంధించిన ప్రోడక్ట్స్ను వాడడం మానేస్తుంది సంకేతం వాళ్ళకి అందుతుంది కాబట్టి వెంటనే మనం ఇది చెయ్యాలి అని వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో చెప్పడం జరిగింది సో ఇలా చేయడం వలన ఓహో భారతీయులు మన ప్రోడక్ట్స్ని వాడడం లేదు అని చైనాకు ఒక సంకేతం పంపించిన వాళ్ళం అవుతాము ఇలా చేయడం వల్ల చైనా కూడా ఓ భారతీయులు మన ప్రొడక్ట్స్ వాడరు అనే భయం వాళ్ళలో కలుగుతుంది సో ఒక్కసారి మీరు ఆలోచించండి సోనం వాంగ్చుక్ మిలింద్ సోమన్ హర్షద్ వార్సి లాంటి సెలబ్రిటీలు ఈ ఫోన్లలో ఇంకా మేము చైనా యాప్స్ని పెట్టుకోము అసలు చైనా ఫోన్లే వాడమని వాళ్ళు అంటున్నప్పుడు మనం ఇదే పని చెయ్యగలమా అంటే భారతదేశంలో ఇంత మంచి ఫోన్లు అనేవి మనకి దొరుకుతాయా మనము ఇంకా కూడా మేడ్ ఇన్ చైనా అనే ఫోన్లని వాడాలా అనేది ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం సో ఇందులో ఇంకా కొన్ని విషయాలు మాట్లాడాల్సి ఉంది తర్వాత వీడియోలు అంటే ఇంక కొన్ని గంటలు ఇంకొక వీడియో కూడా వస్తుంది అందులో ఇంకా వివరంగా దీని విషయాలు మాట్లాడదాం అంతవరకు మీరు ఏమిటంటే అసలు ఈ చైనా యాప్స్ని తీసేస్తే మన ఫోన్లు ఎలా ఉంటాయి ఇవి లేకుండా మనం బతకగలమా అనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి సో దాని గురించిన చర్చను మనం కొనసాగిద్దాం